శివాయ శ్రీ వేణుగోపాల బాలాయ శ్రీ రామదూత స్వామినే నమః. భగవాన్ శ్రీ రామదూత స్వామి లీలా విభూతులలో మరొక అద్భుతమైన ఘట్టంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడ ప్రపంచంలోనే కని విని ఎరగినటువంటి ఒక అద్భుతమైన సంఘటన, భగవాన్ శ్రీ రామదూత స్వామివారు వారి యొక్క జీవిత ప్రస్థానంలో చోటు చేసుకున్నది. గర్భకోశమసలు లేని ముద్దరాలికి బిడ్డ కలుగగా దీవనలిచ్చి మోదము నొసగిన ఘన శుభచరిత బుధజన వినుత రామదూత స్వామి అంతయు నీవే అంతర్యామి. భగవాన్ శ్రీ రామదూత స్వామి దగ్గరికి ఒక భక్తురాలు వచ్చింది. ఆమె విదేశాల్లో స్థిరపడ్డ ఒక ఆంధ్ర యువతి. ఆమె భర్త ఇద్దరు శాస్త్రరంగంలో అసాధారణమైన కృషి చేసి ఉన్నత ఉద్యోగాలు చేస్తూ ఆ దేశంలో స్థిరపడ్డారు. కానీ వారి ఆమె బంధువులు ఉన్న కారణం చేత బాపట్ల ప్రాంతంలో ఉన్న బంధువుల్ని చూడటానికి అప్పుడప్పుడు ఈ దేశానికి రావటం జరుగుతున్నది. ఆ విధంగా ఒక సందర్భంలో వచ్చినప్పుడు ఆమె ఎవరింటికైతే వచ్చిందో ఆ బంధువులు భగవాన్ శ్రీ రామదూత స్వామివారికి చాలా దగ్గరి శిష్యులు. ఈమె వచ్చిన సమయంలో వారు కావలి ఆశ్రమానికి ప్రయాణం అవుతున్నారు. శాస్త్రరంగంలో ఉన్న కారణం చేతనో ఇంకో కారణం చేతనో తెలియదు, ఆమె వెళ్ళటానికి చాలా వెనకాడింది, సంశయించింది. ఒక విధంగా చెప్పాలంటే ఏమాత్రం ఇష్టపడని పరిస్థితి. అయితే ఈమె వచ్చినటువంటి ఆ బంధువులందరూ కూడా, ఈమె వచ్చిన చూడటానికి వచ్చినటువంటి ఆ ఇంటివారు, వారందరూ భగవాన్ శ్రీ రామదూత స్వామివారికి అత్యంత సన్నిహితులు కావటం చేత భగవాన్ శ్రీ రామదూత స్వామివారి యొక్క లీలా వైభవాల్ని అనేకం తెలుసుకున్న కారణం చేత వారి బలవంతం మీద ఆమెకు కూడా అక్కడికి వెళ్ళక తప్పలేదు. అక్కడికి వెళ్ళి వారందరూ కూడా స్వామివారి పాదాలకు నమస్కారం చేసి అనేక విధాలుగా ఆశీస్సులు పొందారు. తిరుగు ప్రయాణంలోకి వస్తున్నారు. అప్పుడు ఈమె కూడా వారందరి యొక్క ప్రోద్బలంతో భగవాన్ స్వామివారికి పాదాభివందనం చేసింది. స్వామివారు బ్రహ్మనాగర్లో కొంత ఆశీస్సు పలికి తరువాత శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారు. ఆమెకు కొంత ఆశ్చర్యం, నవ్వు కలిగాయి. బహుశా ఆ నవ్వులో ఆమెకు స్వామివారి మాటల పట్ల శ్రద్ధారాహిత్యం కనిపించింది. కారణం ఏమిటంటే ఆమెకు పుట్టుక చేతనే గర్భకోశం లేదు, సంతాన యోగానికి అవకాశమే లేదు. అటువంటి పరిస్థితుల్లో స్వామివారు ఆమెకు సంతానం కలుగుతుందని ఆశీర్వదించడం ఆమెకు చాలా ఆశ్చర్యజనకమైంది. ఆమె బంధువులందరికీ తెలుసు ఆమె సంగతి. ఇంకొక విశేషం ఏమిటంటే ఆమెను వివాహం చేసుకున్నటువంటి ఆమె మేనమామకు కూడా ఈమెకు సంతాన యోగము లేదు, గర్భకోశమే ఏర్పడలేదు,
అన్న సంగతి తెలిసి కూడా ఆమెను కారుణ్యంతో వివాహం చేసుకున్నాడు. ఈమెకు వార్ధక్యం వస్తే ఎవరు చూసేవాళ్ళు ఉండరు, దిక్కులేనిదైపోతుంది. మేనకోడలు కదా, తను ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు అన్నటువంటి ఒక అనుకంపా దృష్టితో ఆమెకు సంతానం కలగకపోయినప్పటికీ కూడా తాను పూర్తిగా సంతానం లేనివాడు అవుతానన్న సంగతి తెలిసి కూడా ఆమెను వివాహం చేసుకున్నాడు. విదేశాలలో ఉద్యోగంలో స్థిరపడ్డాడు, మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఆర్థికంగా ఎటువంటి బాధలు బందీ లేదు వాళ్ళకి. ఈ విషయం గుర్తుకు వచ్చి ఆమె పరిహాసంగా నవ్వుకున్నది. అప్పుడు స్వామితో అన్నది కూడా, నాకు గర్భకోశమే లేదు ప్రభు, నాకు సంతాన యోగం ఎట్లా వస్తుంది అని కాస్త సాహసం చేసి స్వామివారితో మాట్లాడింది. దానికి స్వామివారు ఏమన్నారంటే, తల్లి నీకు గర్భకోశం ఉన్నదో లేదో నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు. అది నాకు తెలిసిందల్లా ఒక్కటే, నేను అన్న వాక్కు సత్యమై తీరుతుంది అన్న సంగతే నాకు తెలుసు. అంటే ఆవిడ మిగతా బంధువులతో పాటుగా స్వామివారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. తర్వాత కొద్ది రోజులకే తన గ్రామానికి, తన పట్టణ దేశానికి వెళ్ళిపోయింది. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత ఒక మరల 5 మాసాల తర్వాత భర్తను తీసుకుని, అంతకు పూర్వం భర్తతో పాటుగా కాదు ఒక్కతో ఒంటరిగా వచ్చింది, ఈసారి భర్తను తీసుకుని అత్యంత పశ్చాత్తాపంతో ఆ స్వామి దగ్గరికి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చింది. అంటే ఈ దేశం వచ్చింది, స్వామివారి దర్శనం కూడా చేసుకుంది, స్వామిని పరిపరి విధాల వేడుకుంది తనకి క్షమించమని. ప్రభు, అజ్ఞానంతో మీ మహిమ మీ ప్రభావం తెలుసుకోలేక నేను మీ గురించి చాలా తేలిగ్గా మాట్లాడాను. నాకు ఇప్పుడు 3 నెలల గర్భవతిని, మాకు ఆ దేశంలో డాక్టర్లు పరీక్షలు చేసి నిర్ణయించారు. ఇది నాకు ఎంత ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తో చెప్పలేను. ఇది ప్రపంచంలో ఎక్కడన్నా జరిగిందో లేదో కూడా నాకు తెలియదు. ఇది చాలా చాలా అసాధారణమైన అసదృశ్యమైన అసమానమైన విషయం. నేను మీకు ఏ విధంగా రుణపడి ఉన్నానో, ఏ విధంగా నా పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయాలో తెలియటం లేదు. నన్ను అనేక రకాలుగా నన్ను క్షమించి అనుగ్రహించవలసింది. అనుగ్రహించేదాకా నేను మీ పాదాలు విడిచిపెట్టి నేను వెళ్ళను అని బహువిధాలుగా ఆమె ప్రార్థించింది. స్వామివారు యథాపూర్వంగానే, వేణు దత్తాత్రేయ స్వామి కరుణ, భయం లేదు, క్షేమంగా విడిరా, నీకు చాలా భోగభాగ్యాలు కలుగుతాయి, చాలా అదృష్టవంతురాలు అవుతావు, చాలా మంచి అభ్యుదయం ఉంటుంది, అనేక రకాల శ్రేయస్సు కలుగుతుంది అని ఆ భార్యాభర్తల్ని దీవించి పంపించేశారు స్వామి. ఇది చాలా ఆశ్చర్యకరమైన అద్భుతమైన సంగతి. వారి బంధువులకి వారికి కలిగిన ఆనందం బహుశా నేను చెప్పలేను. ఇంకొక విషయం సరిగ్గా 4 మాసాల క్రితం జరిగింది. ఒక బాలిక తల్లిదండ్రులు స్వామివారి దర్శనానికి వచ్చారు. వెంట ఆ పిల్ల కూడా ఉన్నది. ఆ పిల్ల చాలా అర్భకంగా ఉంది, ఇంటర్మీడియట్ మాత్రమే చదువుతున్నది, చిన్నపిల్ల. దీనికి నేను ప్రత్యక్ష సాక్షిని. స్వామివారు ఆ పిల్లను చూస్తుండగానే, అమ్మా, ఈమెకు గర్భకోశమే లేదు అని అన్నారు. తల్లిదండ్రులు ఒక్కసారిగా ఒక ఉద్వేగానికి లోనై, అవును ప్రభు, డాక్టర్లు కూడా అదే అంటున్నారు, మాకేం చేయాలో, పాల్పోవటం లేదు, వారేమైనా చేస్తారేమో తెలియదు ముందు అని అంటే, వారు ఏం చేస్తారో వారిని చేయమనండి, నేను తప్పకుండా ఆ అమ్మాయికి ఉపకారం జరిగేలాగా చూస్తాను అని స్వామివారు ఆశీర్వదించారు వారిని. ఇది మా ఎదురుగుండా జరిగింది, చాలా ఆశ్చర్యకరమైన విషయం.
ఆ పిల్ల చాలా అర్భకంగా బలహీనంగా 15-16 ఏళ్ళ వయసులో ఉన్న పిల్ల, ఆమెకు గర్భకోశం లేకపోవటం నిజంగా చాలా చాలా సంతాపాన్ని, ఆందోళనని, ఆవేదనని కలిగించే విషయం. ఇది సరిగ్గా 4 మాసాల క్రితం హైదరాబాద్లోనే జరిగింది. ఆ తర్వాత దాని పర్యవసానం ఏమిటో మాకు తెలియలేదు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, స్వామివారు ఏ విధంగా అయితే అంతగా అంత గొప్పగా అద్భుతంగా మహామహిమతో వ్యక్తిని చూడగానే అంతగా వారి జాతకాన్ని వారికి అద్భుతంగా చెప్పగలగటం అనేది అవధూతలకి ఉన్న మహాలక్షణాల్లో ఒకటి. దత్తాత్రేయుని యొక్క అంశావతారాలుగా ఉన్నటువంటి మహనీయులందరూ, అవధూతలందరూ కూడా భక్తుల్ని ఏ విధంగా కరుణిస్తారో, ఏ విధంగా రక్షిస్తారో, ఏ విధంగా ఆదరిస్తారో చెప్పడానికి మాత్రమే ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాను. తర్వాత పర్యవసానంగా తెలియలేదు కాబట్టి ఆ పిల్ల సంగతి తెలియలేదు. కేవలం 4 నెలల క్రితమే జరిగిన సంఘటన ఇది. పర్యవసానం బహుశా ఆ పిల్లకి చాలా అనుకూలంగానే ఉంటుందేమో అని స్వామివారి యొక్క లీలల్ని తెలిసిన, అనేక లీలల్ని తెలిసిన అస్మదాదులం మేము ఆశిస్తూ ఉన్నాం.